ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్వీర్యమైన, నిర్మానుష్యమైన, అసంపూర్ణమైనటువంటి గృహాలు నిద్ర లేచిన వెంటనే చూసేలాగా ఉన్నా, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చూసేలాగా ఉన్నా ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. బ్యాంకు వేలములు వేసినటువంటి స్థలాలను కొనుగోలు చేసి అందులో నిర్మాణాలు చేసి నివసించవచ్చా? ఎంఏ యాస్ట్రో చేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ప్లాన్లలో నివసించినప్పటికీ కూడా సమస్యలు ఎందుకు వస్తాయి? ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నిర్వీర్యమైనటువంటి, నిర్మానుష్యమైనటువంటి, అసంపూర్ణమైనటువంటి గృహాలు మనం నిద్ర లేచిన తర్వాత చూసేలాగున్నా, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చూసేలాగా ఉన్నా అంత మంచి విషయం కాదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ నివసించేటువంటి వ్యక్తులకి వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉండదు. ఇంట్లో ఎప్పుడు చికాకులు, చిరాకులు ఉండడం జరుగుతూ ఉంటుంది. నెగిటివిటీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వారు చేసేటువంటి ప్రతి పనిలో అపజయాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక నిర్మానుష్యమైనటువంటి, నిర్వీర్యమైనటువంటి గృహానికి చాలా నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ మొత్తం మన సింహద్వారం ఎదురుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల అది మన గృహంలోకి ఆహ్వానించబడుతుంది, ఆ నెగిటివిటీ. అదేవిధంగా మనం ఏదైనా ఒక పని కోసం మన ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ నిర్మానుష్యమైనటువంటి, నిర్వీర్యమైనటువంటి గృహాన్ని చూస్తూ వెళ్ళడం ద్వారా అనేక ఇబ్బందులు మన డైలీ లైఫ్లో ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం నివసించేటువంటి సింహద్వారాలకి ఎదురుగా నిర్వీర్యమైనటువంటి, నిర్మానుష్యమైనటువంటి గృహాలు లేకుండా చూసుకోవటం ముఖ్యం. ఒకవేళ ఆ విధంగా ఏదన్నా ఉన్నప్పుడు ఆ నిర్మానుష్యమైనటువంటి గృహాలకు ఏదన్నా అడ్డం ఫైబర్ షీట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా క్లాత్లు కావచ్చు, ఏదైనా ఇతర ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మనకు ఆ నెగిటివిటీ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాంకు వేలం వేసినటువంటి స్థలాలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇచ్చినటువంటి ప్లాన్ బ్యాంకు వేలం వేసినటువంటి స్థలాన్ని మన క్లయింట్ ఆయన కొనుక్కొని నివాసానికి సంబంధించి నిర్మాణం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. చాలామంది భయపడుతుంటారు, బ్యాంకు ఆక్షన్లో వచ్చింది కాబట్టి ఆ స్థలం మంచిది కాదేమో అని చెప్పేసి అపోహపడుతూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి, ఆ స్థలానికి సంబంధించినటువంటి దోషాలు, పొడవు వెడల్పులో ఉండేటువంటి దోషాలు కావచ్చు, స్థలంలో ఎత్తుపల్లల్లో ఉండేటువంటి దోషాలు కావచ్చు, స్థలం ఆకారంలో ఉన్నటువంటి దోషాలు కావచ్చు, వాటిని మనం సరిచేసుకొని అందులో సరైనటువంటి నిర్మాణాన్ని చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను మనం పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అపోహ లేకుండా మీరు బ్యాంక్ నుంచి ఏదైనా సీజ్ చేసినటువంటి స్థలాలను కొనుక్కున్నట్లయితే ఆ స్థలాల్లో నిర్మహమాటంగా నిర్మాణాలను పూర్తి చేసుకొని నివసించవచ్చు. తర్వాత ఎంఏ యాస్ట్రో చేసినటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ప్లాన్లు, అందులో నివసించినప్పటికీ కూడా ఉండేటువంటి పరిస్థితులు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లెటర్ హెడ్కు సంబంధించి కింద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంఏ యాస్ట్రో అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించవచ్చు. వీరు ఇచ్చినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే దక్షిణం రోడ్డుకు సంబంధించినటువంటి నివాసానికి, నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉత్తరం ఫేసింగ్తో ఇల్లు ఇవ్వడం జరిగింది. వాయువ్యూంలో మెట్లు ఇచ్చారు. అదేవిధంగా ఈశాన్యంలో రెండు ద్వారాలు ఇచ్చారు తూర్పు ఉత్తరాలకి. ఈశాన్యంలో హాల్ ఇచ్చారు, వాయువ్యంలో టాయిలెట్లు ఇచ్చారు, నైరుతిలో బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, అలాగే కిచెన్కి ఒక వాష్ ఏరియా ఇచ్చారు. అడిషనల్గా ఆగ్నేయంలో ఒక లిఫ్ట్ కూడా రావడం జరిగింది. ఈ ప్లాన్ ఎంఏ యాస్ట్రో సిద్ధాంతి ఇచ్చినటువంటి ప్లాన్. ఇది రియల్ టైంలో కొన్ని చేంజెస్ చేసుకుంటూ నిర్మించినటువంటి ప్లాన్ని, వాటికి సంబంధించినటువంటి పరిస్థితులను ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ప్లాన్కి సంబంధించి లిఫ్ట్కి సంబంధించినటువంటి సజెషన్ కోసం నన్ను ఇంటి నిర్మాణం పూర్తి చేసేటువంటి దశలో అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ లిఫ్ట్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేటువంటి దానికి సంబంధించి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను లిఫ్ట్ వద్దు అని చెప్పేసి చెప్పాను క్లియర్గా, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు లిఫ్ట్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ గృహంలోకి వెళ్ళి సుమారుగా 1 సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొక ఫ్లోర్ నుంచి నేను తీసుకున్నటువంటి వీడియోకి సంబంధించి, లిఫ్ట్కి సంబంధించి చాలా చిన్న లిఫ్ట్, లోపల లోపల అడుగున్నర మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కువ కూడా లేదు. ఆగ్నేయ పెంపు ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నటువంటి లిఫ్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దోషాలకు సంబంధించి మనం గమనించినట్లయితే ద్వారాలు పోయాయి. ఉత్తరం వైపు ద్వారానికి సంబంధించి అనారోగ్యాలను ఇచ్చేటువంటి ప్రదేశంలోకి ద్వారం రావడం జరిగింది. వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్స్, లోపల వచ్చినటువంటి 2 బాత్రూమ్స్ కూడాను మన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు, లేదంటే మిత్రుల ద్వారా కావచ్చు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆగ్నేయం ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ క్రైసిస్, ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నేను నిర్మాణ క్రమంలోనే వారికి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. తర్వాత నన్ను 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో వాళ్ళు నన్ను పిలిపించుకున్నప్పుడు ఇల్లు మొత్తాన్ని అబ్జర్వ్ చేసి ఈ సమస్యలతో పాటు మర్మస్థానాలు కూడా డిస్టర్బ్ అయ్యాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కిడ్నీ పాయింట్ ఒకటి, అలాగే లివర్ పాయింట్ ఒకటి, లంగ్ పాయింట్ ఒకటి, ఇవి 3-4 మర్మస్థానాలు మేజర్గా డిస్టర్బ్ అయ్యాయి. వీటి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు రావచ్చు, అదేవిధంగా వాటి కారణంగా ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, రీసెంట్గా మళ్ళీ నాకు వాళ్ళు అప్డేట్ ఇచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే, వారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా మోసపోయి సుమారుగా 2-3 కోట్ల రూపాయల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ వాయువ్యంలో వచ్చినటువంటి టాయిలెట్ల వల్ల ఇంత ప్రాబ్లం జరిగింది. అలాగే ఆగ్నేయంలో వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల అది ఫైనాన్షియల్ క్రైసిస్గా ఎక్కువగా మారినటువంటి సిచ్యువేషను. ఈ ఎంఏ యాస్ట్రో చేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. అయినప్పటికీ కూడాను ఒక జనరల్ ప్లాను, బేసిక్ ప్లాను, నార్మల్ ప్లాన్ ఇవ్వడం వల్ల జరిగినటువంటి దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా. అలా కాకుండా ఒక పరిపూర్ణమైనటువంటి సబ్జెక్ట్తో ఇచ్చినటువంటి ప్లాన్ అయినట్లయితే ఇంత ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవి. అదేవిధంగా చిన్న చిన్న స్థలాల్లో అన్ని విషయాలు మనం సరిపెట్టలేము, అన్నీ కావాలి అనుకుంటే కూడాను వాటి వల్ల కొన్నిటి వల్ల దోషాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎంఏ యాస్ట్రో చేశారనో, పెద్ద పెద్ద వ్యక్తులనో, లేదంటే గడ్డాల మీసాలు వేసుకొని వచ్చారనో, 4 అసిస్టెంట్లు వేసుకొని వచ్చారని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర ప్లాన్లు తీసుకొని, వారు ఇచ్చినటువంటి ప్లాన్ అద్భుతంగా ఉంటుంది, అందరూ ఇదే విధంగా కట్టుకుంటున్నారు, నేను కూడా అలాగే కట్టుకున్నా, అయినప్పటికీ కూడాను సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఫీల్ అయితే మాత్రం మనం ఏం చేయలేము. ప్లాన్ స్టార్ట్ చేసుకున్నప్పుడే, ప్లాన్ మొదలుపెట్టేటువంటి దశలోనే ఎక్కువ వర్కౌట్ చేసి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే ఎంఏ యాస్ట్రో అయినా, లేదంటే అనుభవపూర్వమైనటువంటి సిద్ధాంతం అయినా, లేకపోతే ఇంకో వ్యక్తి అయినా ఇంకో వ్యక్తి అయినా మంచి ఫలితాలను గృహస్థులు పొందలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.